అదే నీకు అద్భుతమైన సినిమా తీస్తున్నాను ఈ ప్రపంచంలో నేను తీసే సినిమా ఇంకెవడో తీలేడు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏ కొడే ఇంటర్ సార్ ఆ తొందర రావాలి వెరీ గుడ్ నాన్న ఇండస్ట్రీ రికార్డ్ తిరగ రాస్తా ఏ సార్ ఆ స్క్రిప్ట్ ఇదేనా సార్ ఇదేంటి సార్ రికార్డ్స్ ఇండస్ట్రీ అని రాసుంది నేను ఏం చెప్పాను ఇండస్ట్రీ తిరగ రాస్తా ముందు ఈ కథ ఏంటో చెప్పండి సార్ ఒకసారి కథ ఏం లేదు చాలా సింపుల్ రా ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో ఒక చిన్న పాప ఉంది ఆ పాప పుట్టగానే ఆ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద మనిషి వెళ్ళిపోయి ఆ పాప పెరిగి పెద్దగా ఇంకోటో వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన రైల్వే స్టేషన్ కి వెళ్తే రైలు వెళ్ళిపోయింది వీళ్ళందరికంటే ముందు ఆడియన్స్ వెళ్ళిపోతారు ఏదైనా కొత్తగా రాయండి కొత్త కథ చేయండి సార్ ఏ కొత్త కథ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చది ఓ పని చేయండి సార్ పాత కథనే కొత్తగా రాయండి పాత కథ మళ్ళీ కొత్తగా ఎట్లా రాస్తామయ్యా మీ పాత స్కిట్లు కొత్తగా చేస్తున్నారుగా సార్ మన కథకి అద్భుతమైన ఇద్దరు హీరోలను చూశాను సార్ వాళ్ళల్లో మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోండి పిలి పిలి అర్జున్ పిలి ఏంట్రా ఏంటి సార్ ఏమై సార్ ఒరే వీళ్ళు హీరోలు ఏంట్రా నాకు అర్థం కాదు సార్ నేను 3 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నా డైలాగులు అద్భుతంగా చెబుతున్నారు మామూలు పర్ఫార్మర్లు కాదు అరే 30 ఏళ్ళ నుంచి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఏం పీకలేకపోతున్నాయి ఈ 3 రోజులు వచ్చి ఏం పీకుతారా నాకు అర్థం కాదు సార్ నా గురించి తక్కువ నాక ఎన్నో స్కిట్లు లేపాను పట్టస్ పక్కన నిల్చో పెట్టాను తెలుసా తెలిస్తే చక్కనే పెట్టావు అందరి తెలుసా వాళ్ళ నాన్న ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు సార్ తప్పదు మనకి వీళ్ళని పెట్టుకుని మీరు సినిమా చేయాలి సరే ఆ హీరోయిన్ ఇదే పాత హీరోయిన్ ఎదురా సారీ సార్ హీరోయిన్ మారింది సార్ హీరోయిన్ మారలేదురా హీరోయిన్ మారింది పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు చూసి మాట్లాడని చెప్పు ఆయన చూసే మాట్లాడాడమ్మా సారీ కొంచెం ఏజ్ ఎక్కువైంది అంతే హీరోయిన్ కి సరే ఒక పని చేద్దాం ఒక్కొక్క సీను వీళ్ళిద్దరిలో ఒక్కొక్కరితో చేపిద్దాం ఎవరు పర్ఫెక్ట్ గా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళే మన సినిమా హీరో ఓకేగా వీళ్ళిద్దరు హీరోలు అండి ఏ నీకు ఏమైనా ప్రాబ్లమా ఇతనే హీరో అని అడిగాను ముందు ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు మీ ఇద్దరులో నువ్వు జైరా నేనే చేస్తాను ఓకే అరే ఏం చేసినా మీ పెద్దోళ్ళు నేను సీన్ క్లియర్ గా చెప్తాను వినండి కూడా విను ఇతను వచ్చి ఓ డైలాగ్ చెప్తాడు అప్పుడు మీరు అనాల్సిన డైలాగ్ ఏంటంటే ఇది ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేసే పని కాదు అర్థం ఓకే కదా ఓకే చూద్దాం రెడీ టేక్ అండి ఇది నేను రుబ్బుతానండి ఇది నేను రుబ్బుతాను ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేసే పని కాదు ఆ యూజ్ చేస్తే ఉంది ఏమిటది ఏమిటి ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా ఓకే 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 డైలా క్లియర్ గా చెప్పాలి ఓకే ఓకే రెడీ ఓకే సెంటమ్మ నేను రుద్దుతా కాదురా బుల్లమ్మ రెడీ ఓకే 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 బుల్లమ్మ నేను రుద్దుతా ఎల్లు ఇది ఆడవాళ్ళు చేసే పని మగపాలు చేసే వాళ్ళు కాదు మగపాలు చేసే వాళ్ళు కాదు మగపాలు కాదు నీ నోట్లో మన్ను పడ మగవాళ్ళు సరే రెడీ ఓకే ఎవరు చేస్తే ఉంది లే బుల్లమ్మ ఇది ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేసే పని కాదు చెరలే చెప్పలే కూర్చో సరే ఓకే ఓకే టెన్షన్ ఏం లేదు రెడీ నువ్వు ఇప్పుడు పాట చూస్తారుగా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరెళ్ళింది పురుష ప్రపంచం అప్పుడే చెప్పాను ఏమనగాడు టిడ్డు టిడ్డు అసలే చుట్టుటూ ఏంటది అది మ్యూజియం మ్యూజియం కాదురా బీజియం అప్పుడే చెప్పాను ఏమన్నారు ఇప్పుడే చెప్పాను బ్రహ్మం గారు బ్రహ్మం కాదురా అది బ్రహ్మం గారు అదే బ్రహ్మం గారు నీకో చెప్తా పులమ్మా నీకో చెప్తా పులమ్మా లేచింది 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 అప్పుడే చెప్పాను వేమనగారు ఇప్పుడే చెప్పాను బ్రహ్మం గారు లేచింది ఇప్పుడే చెబుతా వినుకో బులమ్మా లేచింది ఒరే ఎన్ని సార్లు రా లేను లేను రావే రెడీ యాక్షన్ బుల్లమ్మా చెప్పండి లే నేను రుబ్బుతా ఇది ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేసే పని కాదు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే హోటల్లో చేసే పని నేను రుబ్బుతా లే రెడీ పాట నిద్ర లేచింది నిద్ర లేచింది ఆ మహిళ లోకం దద్దరెళ్ళింది పుది ప్రపంచం ఈ సీన్ కారా వీళ్ళిద్దరిని హీరోయిన్ తీసుకొచ్చా ఇంకొకటి ఏదన్నా చేసి చూపించండి బాగా చేస్తారన్నా ఒక
ఒక బ్రహ్మాండమైన డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ నువ్వు చెప్పాలి. శోక తలి ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను, అదే తప్పు నీ సైడ్ ఉంటే తల తీసుకొని వెళ్ళేవాడి. ఏది చెప్పు? సోత కోలి ఖాన్. సోత కోలి ఖాన్ ఎవరది? అదే ఇంద్రా, అది ఇంద్రా సినిమాలో డైలాగ్. అవును, అతని పేరేంటి? సోత కోలి ఖాన్. సోత అలీ ఖాన్ కాదురా, శోక తలి ఖాన్. సోత కోలి ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకున్నా, లేకపోతే తడకాయ లేకుండా ఉంటా. తడకాయ లేకుండా ఉంటా? తలకాయ లేకుండా ఉంటా. లేగో ఇవన్నీ కాదుగా, చాలా సింపుల్ సీన్ చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. మీరు క్లాస్ రూమ్ లో ఉన్నారు, కాలేజ్ కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, అందరికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేను ఎలా చెప్తానో అలానే చెప్పాలి. అధ్యాపకులకు అందరికి కాకుండా ఒకటి చెప్తున్నా, ఒక్క పదం కూడా ఆంగ్లం వాడకుండా అచ్చా తెలుగులో చెప్తున్నా. ఒక్క విషయం చెప్తున్నా వినండి, మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. చెప్పు డైలాగ్ చెప్పు. అధ్యాపకులకి అర్థం కాకుండా. ఎవరికి? అధ్యాపకులు అర్థం కాకుండా. అధ్యాపకులుగా అధ్యాపకులు అర్థం కాకుండా ఒక్క భాషలో ఒక్క మాసంలో కూడా. నువ్వు ఇట్లా చెప్తే అధ్యాపకులు కాదు, ఎవరికి అర్థం కాదురా? ఒక్క పదం కూడా ఆంగ్లంలో వాడకుండా అచ్చ తెలుగులో ఒక విషయం చెప్తున్నా వినండి. ఆంగ్ల భాషలో ఒక్క మాటకు మాట్లాడకుండా తెలుగులో చెప్తున్నాను వినండి. మత సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ అమ్మాయి పేరు? ఆ అమ్మాయి పేరు ప్రీతి. ప్రీతి. ఏ నువ్వు చెప్పరా ఇప్పుడు ఉంటావు? షేకింగ్ ఉండాలి కొంచెం. అధ్యాపకులకి అర్థం కాకుండా ఒక్క పదం కూడా ఆంగ్లంలో వాడకుండా. చూడు, అధ్యాపకులకు అర్థం కాకుండా ఒక్క పదం ఒకటి అమ్ములు వాడకుండా మొదటి సంవత్సరంలో. డైలాగ్ లో వనకమన్నా, నిన్ను వనకమనలే. నువ్వు రారా? నేను నువ్వు ఇట్రా లోపలికి. పిల్లలు దేవుడు చల్లని వాణి, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని పిల్లడు వెంటారు. ఏంటి మీరు చేసే పని? అన్నయ్యకి ఎదురు చెప్పకుండా ఉండడం నీ బాధ్యత. చూడన్న, తమ్ముడు ఏదడిగినా తీర్చడం నీ బాధ్యత. అలాగే అమ్మా, ఈ యాపిల్ నువ్వు ఉంచుకో. లేదన్నా నువ్వు ఉంచుకో. లేదు నువ్వు ఉంచుకో. నువ్వు ఉంచుకో. లేదు నువ్వు ఉంచుకో. నువ్వు ఉంచుకో. నువ్వు ఉంచుకో. అయ్యా ఎవరు కాకుండా పోయి. ఏమైందన్నా? ఆపిల్ పడిపోయిందమ్మా. అయినా సరే ఎప్పుడు మీరు ఇలా ప్రేమగా కలిసి ఉండాలి నాన్న. అలాగే అమ్మా. ఎంత కరెక్ట్ గా ఉన్నారు ఇద్దరు పెద్ద. అమ్మ మాత్రం అలాగే ఉంది. అమ్మా నాన్న, నువ్వు ఇంకా గుడ్డా గుడ్డా కుట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. మన జీవితాలు బాగుపడే రోజులు వచ్చాయమ్మా. బాబు, నువ్వు నాటిన విత్తనం చెట్టు అయిందమ్మా. బాబు, నేను ప్రయోజకుడిని అయ్యానమ్మా. బాబు, 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 నేను ప్రయోజకుడిని అయ్యానమ్మా. పైకి పోలేదు ఇంకా. నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యానమ్మా. సరే నాన్న, కాలేజ్ ఫీజు ఎంత కట్టాలి? 10 రూపాయలు కట్టమని అడిగారమ్మా. 10 రూపాయల? ఒక్క నిమిషం నాన్న, నీ చిన్నప్పటి నుంచి ఒక్కో జాకెట్ కుడుతూ 10 రూపాయలు దాచాను నాన్న. అమ్మా, నువ్వు నాటిన విత్తనం వృధా కాలేదమ్మా. బాబు, నీ ఆశలు నాశనం కాలేదమ్మా. బాబు, గుడ్డ గుడ్డ కుట్టి నువ్వు జాకెట్లతో కష్టపడిన ఆ రోజులు మాసిపోయాయమ్మా. బాబు, నీ కొడుకు ప్రయోజకుడయ్యాడమ్మా. బాబు, 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 నేను ఎస్ఎస్ఎల్సి 136 మార్కులతో పాస్ అయ్యానమ్మా. సిగ్గులేడు. మెట్రిక్ జాయిన్ అవ్వాలంటే 10 రూపాయలు ఫీజు కట్టమన్నారు. 10 రూపాయలు? మీ చిన్నప్పటి నుంచి ఒక్కో జాకెట్ కుట్టి 10 రూపాయలే దాచాను నాన్న. అయితే ఆ 10 రూపాయలు నాకివ్వమ్మా. ఆ 10 రూపాయలు తమ్ముడికే ఇవ్వమ్మా. కొంపదీసి నువ్వు కూడా ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యావా ఏమిటి? అవును తమ్ముడు, అవును తమ్ముడు. ఆ 10 రూపాయలు కట్టేసి నువ్వే కాలేజీ జాయిన్. వద్దు తమ్ముడు, ఆ 10 రూపాయలు కట్టేసి నువ్వే కాలేజీలో జాయిన్ అవ్వు.
చిన్నప్పటి అమ్మని కష్టపడి చూసుకుంటానని చెప్పింది నువ్వు కాదు చిన్నప్పటి నుంచి మా జీవితాలు బాగు చేస్తానని చెప్పింది నువ్వు కాదు అన్నయ్య కష్టపడి చదివి నువ్వు కలెక్టర్ అవుతానని చెప్పింది నువ్వు కాదు అన్నయ్య ఇష్కాదర్ మార్కెట్ నువ్వు కాదు అన్నయ్య ఎప్రోచిస్తాల మరి నువ్వు కాదు కలెక్టర్ అయ్యి అమ్మని కారులో తీసుకెళ్తానని మాట ఇచ్చింది నువ్వు కాదు చిన్నప్పటి నుంచి మూడు వారిపోయిన అమ్మ జీవితంలో వెలుగు నింపాల్సింది నువ్వు కాదు ఐఏఎస్ ఆఫీసర్ అవుతానన్నది నువ్వు కాదు నువ్వు కాదు ఆపండి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వండి అమ్మా ఏంటన్నా ఒక నిమిషం ఆలస్యం అయిందని ప్రవేశ రుసుము ఎవడో కట్టేసి కాలేజీ సీటు కొట్టేశాడమ్మా భగవంతుడా బాధపడకమ్మా రంగారు ఇంట్లో పని కుదిరింది పద్దులు రాయమని నెలకి జీతం ఎంత అడగవే ఎంతనన్నా రూపాయి ముప్పావలు ఇస్తారన్నారమ్మా నాకు ఆ బీర్ ఫ్యాక్టరీలో బీర్ సీసాలు మోసే పని దొరికిందమ్మా జీతం ఎంతనన్నా 75 పైసలు ఇక మన కష్టాలు తీరినట్టే అమ్మా నువ్వన్నయ్య లోపలికి వెళ్ళండి నాకు ఇప్పుడే ఉద్యోగానికి వెళ్ళే టైం అయింది రామ్మా చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను వీళ్ళో వీడు వాణిసర్లే పిలుగుతాడండి ఆ రోజుల్లో రాణిసర్లేగా ఏమిటి రాదా ఆలస్యం అయింది మా నాన్న నాకు పెళ్లి చూపులు చూశాడు అయ్యో నువ్వు ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలి అయినా నిన్ను చూడ్డానికి వచ్చే ఆ దరిద్రుడు ఎవడు నువ్వే కదా చాలా ఇష్టపడి ప్రేమించావు బాధపడకు రాదా మా అమ్మని అన్నయ్యని ఎలాగైనా ఒప్పించి నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అమ్మా ఏంటన్నా అన్నయ్యడి హా వచ్చేసే తమ్ముడు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను చెప్తాముడు పెళ్లి గురించి మీతో మాట్లాడాలి నేను అదే మాట్లాడదాం అనుకున్నా మీ అన్నయ్యకి పెళ్లి కుదిరిందిరా ఎవరు పిల్ల అమ్మా రంగారావు గారు కూతురు పదమ్మా వెళ్దాం రంగారావు గారు నమస్కారం నమస్కారం మేము పెళ్లి చూపులకి వచ్చాం బాబు రండి పెళ్లి కొడుకు మా అన్నయ్య గారండి ఆవిడ మా తల్లి గారు ఏమిటమ్మా ఇది రామేశ్వరంకి వెళ్ళిన శనీశ్వర వదలంటే ఆ గుడ్డ మొక్కలు ఎక్కడ కూడా తీసుకొచ్చావు అమ్మాయిని పిలిపించండి అమ్మా రాధా వస్తాను నాన్న అబ్బా ద ట్విస్ట్ బాబు ఒకసారి అమ్మాయిని చూసుకుంటారా ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఎలా ఉందన్నయ్య అమ్మాయి నాకైతే బాగా నచ్చింది నువ్వు కూడా ఒకసారి చూసి నచ్చిందని చెప్తే ఇక మనకి పెళ్ళే మనకు కాదన్నయ్య నీకు అదే రా లేఫుట్గా రాఘవరావు గారు మంచి ముహూర్తాలు చూసి మా అన్నయ్యకి మీ అమ్మాయికి పెళ్లి సంబంధం రెడీ చెయ్యి పదమ్మా వెళ్దాం అలాగే బాబు నేను వెళ్ళొస్తాను రాఘవ గారు మీతో విషయం చెప్పాలి చెప్పండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరు అబ్బాయి మీ తమ్ముడు అంత పని చేశాడు వాడు ఏమిటన్నయ్య అంత ఆవేశంగా వచ్చా నువ్వు కాదు మొదటి చూపులోనే అమ్మాయిని ప్రేమించింది నువ్వు కాదు పాల గ్లాస్ తో అమ్మాయి ఇంట్లోకి వస్తుందని 1000 కళతో ఎదురు చూసింది నువ్వు కాదు నీ జీవిత భాగస్వామిని చేసుకుంటావని ఎదురు చూసింది నువ్వు కాదు నీ మనసుతోనే సంసారం చేసింది నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు నువ్వు కాదు అన్నయ్య ఏంటి మీరు చేస్తున్న పని ఇద్దరు వెళ్ళి ఎవరో ఒకరు పెళ్లి చేసుకుని రండి రాఘవరావు గారు బాబు మీ అమ్మాయిని పిలిపించండి పెళ్లి చేసుకుంటాం
ఇలాంటి తలక మనిషిని ఎదురుకిచ్చి పెళ్లి చేస్తావు. మీ బతుకులు చెరా పోని ఇక్కడి నుంచి. ఏమైందని అడగవే అమ్మా. ఏమైంది నాన్న? సిరిగి సాట్ అయింది. నువ్వు చిన్నప్పటి నుంచి ఆడికివ్వు ఆడికివ్వు అన్నావు, ఆడేమో నాకివ్వు నాకివ్వు అన్నాడు. ఇప్పుడు అది ఎవరితోనో వెళ్ళిపోయిందమ్మా. చచ్చిపోలేదమ్మా, బతికే ఉన్నావు. వాడికి నా మీద ప్రేమ పెంచమని చెప్పింది నువ్వు కాదు, వాడి ప్రేమతో నా గుండెని దోచుకోమని చెప్పింది నువ్వు కాదు, ఆ యాపిల్ పండుని కొడుకు సగం ముక్క ఆడికి ఎట్టమని చెప్పింది నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ ఎందుకు వచ్చావు? మా జీవితాలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చావా? ఎందుకు వచ్చావే నంగరాజి? ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఒంటిదాన్ని. అయితే అయితే నేను పెళ్లి చేసుకో. నువ్వు చేసుకో అన్నయ్య, నువ్వే చేసుకో. మూడు వారిపోతున్న రాధ జీవితాన్ని చిగురింపు చేస్తాననేది నువ్వు కాదు, అంతకు ముందే ప్రేమించి చెట్లంటా పుట్లంటా తిరిగింది నువ్వు కాదు, పాల గ్లాస్ తో ఎదురు వస్తుందని ఆశతో ఎదురు చూసింది నువ్వు కాదు, చేసుకుంటే కురుకుదామని అనుకున్నది నువ్వు కాదు, చేసుకొని తాలి కట్టి తగుతారమ్మా తిరుగుతారనేది నువ్వు కాదు, ఇంటికి కోడలు తీసుకొచ్చి ఆనందపచేసే అమ్మాయి అట్రా నువ్వు కాదు, సంవత్సరం తిరిగేసరికి మనవని చేతిలో పెడతానని నగరచిక చెప్పింది నువ్వు కాదు, కాదు నువ్వు కాదు, నాకు నువ్వు వద్దు నువ్వు వద్దు, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు కాదు, నువ్వు నా తల్లి కానే కాదు. రాజా 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 ది గ్రేట్ రా నమస్కారం అండి, నేను సేనాధిపతిని. మా రాజ్యం చాలా బీద రాజ్యం, అర్థమవుతుంది. బట్టలు ఉత్తరం మీకు తెలుస్తున్నట్టు అక్కడక్కడ టాకాలు. మా కత్తి యుద్ధాలు చేసి చేసి మొత్తం అరిగిపోయింది, కత్తులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మా రాజ్యం ఎట్లాగో కొనసాగాలి కాబట్టి మా రాజుగారిని పిలుతా, రాజాది రాజ రాజ గంభీర రాజ మార్తాండ యువరాజుల వారికి స్వాగతం సుస్వాగతం. సాంగ్ కి రాజు ఎంట్రీకి సంబంధం లేదు, ధీరావస్థలో ఉన్నాడు రాజు. మన గురించి ఏమనుకుంటున్నారు సేనాధిపతి? ఏమనుకున్నది, నేను ఇంకో రాజ్యంలో పోయి పని చేసుకుంటున్నావు, పోరియవు సమయానికి తిండి పెట్టవు, ఆయన పట్టలేదు. అసలు ఏంది పరిపాలన, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు రాజువేనా? ఊరికే మంచి రాజు వస్తాయి. మహారాణి రమ్మను, నాకు కొంచెం మనసుకు ఉల్లాసంగా ఉండాలి. మహారాణి గారు, మహారాణి గారు, గుడి వెనక నా స్వామి, గుడి వెనక నా స్వామి. ప్రవేశపెట్టండి. రాజాది రాజా రాజ మామిడికాయ తాండ్రా, పరికి పాల శూర పక్కకు బోరా, పార్పరాక్. యువరాజ వారు, మాకు తేనీటి విందు ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు? ఏంటది తేనీటి విందు? అరే సిగ్గుచేరం ఉందిరా, ఏమీ లేక గుడ్డకి అతుకులు వేసుకుని బతుకుతున్నావు. తేనేటి విందు నోట్లా మనుబడ ఉన్నదే ఒక గుర్రం, ఆ గుర్రాన్ని వీడి వైజాగ్ చుట్టూ తిప్పి 10 రూపాయలు సంపాదించుకొచ్చి మనకు పెడుతున్నాడు. నేను నా కన్న తండ్రి అని చెప్పుకోవడానికి నాకు నీచంగా నికృష్టంగా ఉంది. తూ అవతల రాజ్యాలు పోయినా రాజసం పోకూడదు. ఇంకా పిచ్చి తగ్గినట్టున్నాడు, చెప్పరా నీకు తగ్గట్టు మీ నాన్న. ఇది చూసారా ఏంటి, మన రాజ్యం మీద దండెత్తడానికి ఇంకో రాజు రెడీగా ఉన్నాడా? హా కటకట, హా కటకట, మన రాజ్యం మీదకి దండెత్తడానికి వాడికి ఎంత కండ కావరము. అఖండ యోధులు, వీరాది వీరులు, సూరాది సూరులు ఉన్న నా రాజ్యం మీదకి మరొకడు దండెత్తటమా? వైఢూర్యాలు పొడిగిన, ముత్యాలు పొడిగిన మన ఖడ్గాన్ని సాన పట్టి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించండి, విజయాన్ని సాధించండి. ఇది మళ్ళీ చెప్పోసారి, విజయాన్ని సాధించండి. అయితే
వాడు దండెత్తో రాని వచ్చిన దగ్గరికి వాడు యుద్ధాన్ని పోతా మన ఖడ్గాలు తీసుకురా. మరి మాకు విందు ఏర్పాటు విందు అదే దీనికి అది లేదా ముందనుకుందాం అనుకో బాణమేది అదే ఇది ఖడ్గమురా సేనాపతి అని నా పుట్టిగాడే పద అశ్వం ఎక్కుదాం అందరూ ఒక్కదాని మీద లేదా ఇంకో నాలుగు అప్పు తెస్తా ముందు ముందు మహారాజు నేను ఎక్కాలి ఓరోరి మద మాధవన్ మాద పోనిమ్ము యుద్ధానికి రమ్మను అశ్వమా ఆగుము యుద్ధమే ప్రారంభించలేదురా మరి సూర్యాస్తమం అయిపోయింది కదా నేనేం చేయలేను గుర్రం మీద రావడం లేట్ అయింది రేపు రేపంటే కష్టం ఎక్కడ పడుకో పడుకోండి సూర్యాస్తమైంది పదండి యుద్ధానికి వెళ్దాం సూర్యాస్తమం కాదు సూర్యోదయం ఏదో రారా నా కత్తి పవర్ ఏంటో చూపిస్తా మహారాణి చెప్పు నీ పాద వృద్ధులంటే అది అంతకను పట్టుకోవడానికి పోలీసులు కుక్కడేరేసినట్టు దీన్ని నా మీద వదులుతున్నావు యుద్ధానికి రావారా మహారాణి నీ పాద వృద్ధుల కడతేలకుంటుత పాలు తాగడం ఎను తాలుతుంటీ నా పాదంతో కొట్టారంటే కింద పడి పాలు తాగుతావు నిజంగా మహారాజా యుద్ధానికి రమ్ము ఏంటి అది సూర్యాస్తమైంది పడుకో నీ ఒళ్ళో నీ ఒళ్ళో నీ ఒళ్ళో ఛేదించదనా ఛేదించదనా కాదు ఛేదించదనా అమ్మో సూర్యోదయం అరే ఇప్పటికి 7 రోజులు అయింది నాకు ఓపిక లేదు త్వరగా రారా యుద్ధం ఎందుకు ప్రకటించడం ఇప్పుడు నా కటకమ చే నీ శిరస్సును 100 ముక్కలుగా ఖండించదా చేతవన్న ముద్ద చెప్పుతో కొడతా నీ పాద వృద్ధుల కడతేడకుంటుత పాలు తాగకం ఎను తాలుతుంటీ నా మహారాణి పాట పాటలు చూసి భయపడి అటు అయిపోతున్నావు ఏవైనా సూర్యుని శిరస్సును ఖండించదా ఎవాల దారి శంఖ ఊదినట్టు ఏంట్రా అది సూర్యాస్తమయమైన రే ఇంకా సూర్యోదయం అవలేదా సూర్యోదయం అయింది రమ్ము రమ్ము లేవు డైలాగులు నీ శిరస్సును ఖండించడు హరిహర బ్రహ్మాదులే నిన్ను కాపాడుటకు వచ్చి అని గాను నీ శిరస్సు ఖండించుటకు నేను వచ్చునే అయిందిరా ఓపిక లేదు నీకు దండం పెడతా ఇప్పుడైనా యుద్ధానికి రారా మహారాణి వాడు నీ పాద వృద్ధుల ఆకలితో చచ్చిపోతున్నాను నన్ను చంపాను చంపు నువ్వు చావే నచ్చావు శంఖం పూరించు రెడీ నూట 185 రోజులు నా పక్కన పాముల పుట్టలు కూడా మొదలయ్యాయిరా ఇంకా నాకు ఓపిక లేదు నన్ను చంపేసి నా రాజ్యాన్ని కూడా తీసుకోరా మహారాణి మహారాజా నీ పాద వృద్ధుల ఇంకా కొంచెం ప్రాణం ఉందిరా మనమే గెలిచాం యుద్ధం మహారాజా మహారాజా
రాజా ఇప్పుడు ఏంటి తక్షణ కర్తవ్యం మూసుకొని లోపలికి పోదా ఓకే పరండి మీరు ఎవరు మంచోడో చూసుకొని మీ రాజ్యం మీరు ఏరుకోండి నీ వెనకత్తులు వచ్చాను చూడు నా తప్పు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో టేబుల్ మీద ఇడ్లీలు పెట్టాలి కానీ ఇడ్లీల మీద టేబుల్ పెట్టకూడదు ఎలా చెప్పాను ఆచార్య గారు మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకున్న అదే విన్నానయ్యా ఏదైతే చూడకూడదు అనుకున్న అదే చూసానయ్యా శబాష్ నన్ను చూడకూడదు అనుకున్నాను చెప్పడ ఆచార్య గారు అయ్య గారు తమ్ముడేది ఇంత హ్యాపీగా ఉన్నాం కదా మధ్యలో గొయ్యకలకెట్టిందండి గొయ్యకలకెట్టిందండి మా ఇద్దరు హ్యాపీగా ఉందా అనుకున్నాం కదా మధ్యలో దిష్టి బొమ్మలకి ఇతను ఎందుకండి ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోమ్మా ఆచార్య గారు దస్తావేజీ ఇవ్వండి కాలు విరిగితే ఎక్స్రే తీపించుకోవచ్చు కానీ పాలు విరిగితే ఎక్స్రే తీపించుకోలేము నాకు అర్థం కాలేదు ఎక్స్రే విల్ కమ్ ఆఫ్టర్ లెగ్ బ్రోకెన్ బట్ మిల్క్ బ్రోకెన్ నాట్ ఎక్స్రే ఎలా చెప్పాను ఆచార్య గారు మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకున్నా అదే విన్నానయ్యా ఏదైతే ఇవి దగ్గర చూడకూడదు అనుకున్నా అదే చూసాను ఏం చూసినవరా నా సైడ్ నుంచి కూడా బావగారు నా కళ్ళు తెరిపించారు సూపర్ బావ గారు మీరు ఆచార్య గారు ఊళ్ళో సమస్యలు ఎలా ఉన్నాయి అయ్య గారు మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు ఊళ్ళో సమస్యలు అయితే ఒకటేనా చెప్తావిటే రాయుడు గారు నాకు సమస్య వచ్చింది మీరే పరిష్కరించాలి ఏంటా సమస్య గ్లాస్ లో మందు పోస్తున్నా సోడా పోస్తున్నా కానీ బుడగల వల్ల కింద నుండి వదులుతున్నాడు గ్లాస్ లో ఆ సమస్య పరిష్కారం మీరే చెప్పాలి ఆ వదులటోని ఈ ఊరు నుండి వెళ్ళేయాలి ఓకే ఆస్క్రిషియా మెసరిత్రం బట్ మెసరిత్రం ఇస్ నాట్ ఆస్క్రిషియా ఈ బుడగల ఎలా వచ్చినా చెప్పంటే నాకే బుడగలు వదులుతానండి చెప్పు తీసుకొడతా ఏం మాట్లాడుతున్నావే ఎవరు చెప్పారండి చెప్పింది కొడతానండి నేను ఎలా కనిపిస్తాను నీకు లేకపోతే కట్టుకున్న ముగ్గురికి టీ కూడా ఇవ్వలేవే నువ్వు అవునండి ఎన్నిసార్లు ఇవ్వాలే ఒకసారి ఇస్తారు రెండు సార్లు ఇస్తారు ఆ గడ్డం గడికి తెల్ల నుంచి నాలుగు సార్లు బూస్ట్ ఇస్తావు కదే బూస్ట్ ఇస్తావు కదే ఎందుకు ఆ అమ్మాయి మీద అరుస్తున్నావు కట్టుకున్న మొగుడికి టీ ఇవ్వలేదు అన్నయ్య ఏమ్మా కట్టుకున్న మొగుడికి టీ ఇవ్వట్లేదు నువ్వు ఎన్నిసార్లు ఇవ్వలేదు బావ గారు మార్నింగ్ ఇచ్చాను ఈవినింగ్ ఇచ్చాను అసలు ఇస్తూనే పోతూనే ఉన్నాను ఆచార్య గారు కాపీ క్యాట్ దస్తావేజీ ఇవ్వండి గోదావరిలో పోటెత్తితే సముద్రం వస్తుంది కానీ సముద్రం పోటెత్తితే గోదావరి రాదమ్మా అర్థం కాలేదు బావ గారు ఓషన్స్ విల్ కమ్ ఆఫ్టర్ సముద్రం బట్ సముద్రం విల్ నాట్ కమ్ ఆఫ్టర్ ఓషన్ దీంతో కాపురం చేయండి నాకు విడాకులు కావాలి నేను కూడా కాపురం చేయను కాపురం చేయకపోతే పిల్లలు ఎలా కంటారమ్మా కాపురం చేయకుండానే పిల్లలు కనొచ్చు అన్నయ్య టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది చూసారా మీ తమ్ముడు ఎంత తెగించాడు కట్టుకున్న భార్య ఎంత మాటలు అంటున్నాడు చూసారా ఏమన్నాడు ఏమన్నాడు టెస్ట్ బీబీతో అన్నాడు కదా టెస్ట్ బీబీతో ఏదో కంటారని చెప్పాడు కదా టెస్ట్ బేబీ కాదు టెస్ట్ ట్యూబ్ బేబీ ఆ టెస్ట్ బేబీతో నేను ఉన్నాను కదా టెస్ట్ ట్యూబ్ బేబీ సైకిల్ ట్యూబ్ లాంటి దానికి టెస్ట్ ట్యూబ్ గురించి ఏం తెలుసు ఐ వాంట్ విడాకులు ఎంత మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను పుట్టింటికి వెళ్ళిపోతాను నేను ఓయ్ మా అన్నయ్య ముఖం చూసి నేను పెళ్లి చేసుకున్నా నువ్వు పెళ్లి పటాకులు లేకుండా తీర్పులు చెప్పుకుంటూ ఇంట్లో ఉంటావు గడ్డం పెంచావు బుర్ర పెంచావా మళ్ళీ చూపోటి తమ్ముడు మాట్లాడుకో మాట్లాడుకో ఇద్దరు వ్యక్తులు విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికి తెలుస్తుంది అన్నయ్యా నీకే ఒంటరిగా ఊపుకుంటూ తిరుగుతావు ఆచార్య గారు దస్తావేజీ ఇవ్వండి ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోమ్మా సంగీతంతో రాళ్ళు కరుగుతాయి కానీ రాళ్లతో సంగీతం కరగదమ్మా అర్థం కాలేదు అర్థం కాలేదు మ్యూజిక్ విల్ బ్యూటిఫుల్ మౌంటైన్ బట్ మౌంటైన్స్ విల్ నాట్ డిక్రీజ్ బై బ్యూటిఫుల్ సంగీతం బావగారు నా కళ్ళు తెరిపించారు బావగారు ఏదో గీతోపదేశం చేసినట్టు ఆడు కలిపి పడతావే వాడు చెప్పింది నాకే అర్థం కాదు నీకే అర్థమైంది ఎలా చెప్పాను ఆచార్య గారు నీ నోటి నుంచి ఏం మాట అయితే వినకూడదు అనుకున్నా అదే విన్నానయ్యా నేను ఏదైతే చూడకూడదు అన్న అదే చూసానయ్యా పోయి కాఫీ తీసుకురా మీ నోటి నుంచి కాఫీ వేరే ప్రస్తుతానికి మీరు రూమ్ లోకి వెళ్ళండి భూలో సమస్యలు చూసుకొని వస్తాను రాయుడు రాయుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఒక సమస్య వచ్చి పడ్డది రాయుడు గారు ఏం సమస్య ఈ సీసాలో ఉన్న మందును నేను తాగితే ఊగుతున్నాను గ్లాసులో పోస్తే అది ఊగుతలేదు
నాలో ఉన్న క్లారిటీ దానిలో లేదు, అందుకనే గ్లాస్ తయారు చేసినట్టు వెళ్ళేయాలి. ఆచార్య గారు దస్తావేజులు ఇవ్వండి. ఆచార్య గారు దస్తావేజులు ఇచ్చుకోండి. ఎవరికి పడితే దస్తావేజులు ఇవ్వరు. పెళ్లి కూతురు శోభనం గదిలోకి పాల గ్లాస్తో వెళ్తుంది గానీ పాల ప్యాకెట్ తొక్కదు, పాల ప్యాకెట్ తొక్కదు. ఏ సమాధానం చెప్తానో ఏమో నాకు అర్థం కావట్లేదు బాబా. ఎలా చెప్పాను ఆచార్య గారు? మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకున్నా అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకున్నా అదే చూశాను. అరే ఈ డైలాగులు చెప్పి చెప్పి ఒకరిని గోడ ఎక్కించావు, నన్ను కూడా ఎక్కిస్తావరా గోడకి? ఎంత పనిచేసావే, మా తాతగారు మా నాన్నగారు మా అన్నయ్యకి ఇచ్చింది, మా అన్నయ్య నాకు ఇచ్చింది, మన కడియం అమ్మేసింది అన్నయ్యా. ఇంకా నువ్వు ఎందుకనే బతుకున్నావు? నాన్నగారు ఎలా చచ్చిపోయారు? కడియం కింద రాలితే పూల రాలిపోయారు. అందుకే బ్రాస్లెట్ చేయించుకున్నా, బ్రాస్లెట్ చేయించుకున్నా. మీ వంశంలో ఆడవాళ్ళకి బంగారు చేంజ్ చేయించారా? ఆచార్య గారు దస్తావేజులు ఇవ్వండి. ఏం చేసావు ఆ కడియాన్ని? నేనేం చేయలేదు. కడియాన్ని ఏం చేసావు? ప్రామిస్ అని బావగారు నేనేం చేయలేదు. మరి ఏం చేయకుండా వాడు ఎందుకు నిన్ను కొడుతున్నాడు? నాకు తెలిసి తాగడానికి వాడే అమ్ముకునిటాడు. తాగడానికి అమ్ముకున్నావా? అన్నయ్యా తమ్ముడు తాగుబోతే అన్నయ్య గజ్జ తాగుబోతా అనుకుంటుంది అయ్యా లోకం. నేను చవటైతే నువ్వు నన్ను మించిన చవట. ఆచార్య గారు ఫ్యాన్ అయ్యండి. మీ నోటి నుంచి ఏ మాట బావగారు అంటే నీ దొంగనా? నీ దొంగతనం చేశానా? ఇదేనా మీరు చెప్పబోయే తీర్పు? ఒక పని చెయ్యి చెప్పు. ప్రస్తుతానికి మీరు ఇద్దరు రూమ్ లోకి వెళ్ళండి. ఎన్ని సార్లు పంపిస్తావన్నయ్యా? మమ్మల్ని అన్ని సార్లు పంపిస్తున్నావు గానీ నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఆ గదిలోకి వెళ్ళాలని ఆలోచన ఒకసారి వచ్చిందా? నీ లోపం ఏదైనా ఉంటే చెప్పని, డాక్టర్ చూపిస్తా. నాకే లోపం లేదురా, లఫూట్గా లఫూట్గా. ఏమండి వచ్చేయండి అన్న మాటను గౌరవించి వెళ్తున్నాను. ఎన్ని సార్లు గౌరవిస్తావురా? ఎలా చెప్పాను ఆచార్య గారు? నీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకున్నా అదే విన్నానయ్యా. ఏదైతే చూడకూడదు అనుకున్నా అదే. కాఫీ తీసుకురా. మీ కాఫీ కావాలంటే అరగంట పడుతుంది. సరే తాగలే వెళ్ళు. నమస్కారం సార్. భాస్కర్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ ఆవిడ ఉందా ఇంట్లో? మా ఆవిడ ఉంటది ఇంట్లో. నీకేంటి? కప్పు కాఫీ అడుగుదామని. ఏంట్రా కాఫీ ఇచ్చేది? 2 నెలల నుంచి అద్దుకుంటున్నావు, ఉదయం వచ్చి కాఫీ తాగుతావు, టిఫిన్ తింటావు, మధ్యాహ్నం భోజనం తింటావు. ఇల్లు అద్దెకిచ్చాను అనుకుంటున్నావు, లేదా ఎక్కడైనా అమీర్పేట లో హాస్టల్ పెట్టాను అనుకుంటున్నావా? ఏదో మనిషికి మనిషి సాయం సార్. ఇంటి పక్కన ఉన్నాం కదా, ఒక కప్పు కాఫీ ఇస్తే. మేడం కాఫీ కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. నేను అడిగితే అరగంట పడుతుంది అని చెప్పావు కదా. డబ్బా అదిరిపోయిందండి, బ్రహ్మాండంగా ఉంది. లోపలికి వెళ్ళవే, బయలుదేరి. చిన్న హెల్ప్ కావాలి. ఏంటి హెల్ప్? ఒక 5,000 రూపీస్. ఎందుకయ్యా 5,000? నేను అద్దెకి ఇచ్చాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. ఎలా తీసుకుంటా నా దగ్గర డబ్బులు? సార్ నేను జాబ్ అప్లై చేశాను, రాగానే నేను మీ డబ్బులు. అప్లై చేస్తావు కింద గడ్డ పెంచడం కాదు, బుర్రలో గుజ్జు పెంచితే నీకు ఉద్యోగం వచ్చేది. జాబ్ రాగానే ఇచ్చేస్తాను ఒక 5,000. లేవు లేవా? లేవు. పాప ఆయనకి ఏం అవసరం వచ్చింది ఏంటో అడిగి నువ్వు 5,000 ఇవ్వచ్చుగా, అబద్ధం ఎందుకు చెప్తారు? నేను ఇవ్వను, అయినా వాడికి సపోర్ట్ చేస్తున్నావేంటి? నా కంటి కనిపించు, పో బయటికి. చిన్న విషయానికి ఏమైనా చేయి చేసుకున్నారు, ఇక మీరు కాపురం చేయరండి. మనిషి వద్ద ఉన్నపోతే ఆరు పిల్లలు కొట్టి పంపించేస్తావు, సిగ్గులేదు నీకు? మొగుడు పిల్లలంతా 1,25,000 ఉంటాయరా నీకెందుకు? ఓ బయటికి. పిచ్చి పిచ్చి వేసలేకు ఇంటి పక్కన ఉన్నాను, అమ్మాయి చూస్తుండగానే లేచిపోయింది లేచిపోయింది నాకు తెలుసు. లేచిపోలేదురా, అలిగి పుట్టింటికి వెళ్ళింది. ఈ అదో స్టోరీలు చెప్పగా నువ్వు కొట్టే వాటిలో లేచిపోయింది అమ్మాయి. ఎవడు కొట్టాడు, ఎవడు లేచిపోయింది? నా పిల్లలు అలిగి పుట్టింటికి వెళ్ళింది. ఆవిడ లేచిపోయింది నాకు తెలుసు, కన్ఫర్మ్. నమస్తే భాస్కర్ గారు. అదే నాకు ఇవ్వాల్సిన 10,000 ఈ రోజు ఇస్తా అన్నారు. మనిషిగా దున్నపోతువా? సిగ్గుసారాలు లేవు నీకు? ఒకసారి మగాడి పిల్లలు లేచిపోతే వాడు బాధల్లో ఉంటే నువ్వు ఎలా అడుగుతావు డబ్బులు? సారీ అండి, మీ భార్య లేచిపోయింది. ఎవరా చెప్పాను నీకు? సర్లేండి ఉంచుకొని మీ భార్య వచ్చిన తర్వాత ఇవ్వండి. 2,500 ఏమైనా అడ్జస్ట్ చేయగలరా? చావరైనా చస్తాను గానీ నా జీవితంలో నీకు రూపాయి ఇవ్వను. బిల్లు 250. సిగ్గులేదా నీకు? ఆ మనిషి కరెంట్ లేక వాళ్ళ పిల్లలు లేచిపోతే వచ్చి కరెంట్ బిల్లు అడుగుతావా? సార్ అలా లేచిపోయిందా? పాపం బాధలో ఏం జరిగిందంటే పొద్దున్న వచ్చానయ్యా నేను. ఉండండి సార్. అబ్బా మిషన్ తీసుకో. 250 కడతాను సార్. మీ ఆవిడ లేచిపోయింది. ఇన్సల్ట్ హట్టయ్యానండి. హట్టయ్యో
నేరస్తుల్ని పట్టుకోవడంలో వీర ఫలితం ఉన్న ఎస్ఐ దాడి తాతారావు మిస్టర్ భాస్కర్ రావు కమ్ టు ద పోలీస్ స్టేషన్ వై మీ ఆవిడ లేచిపోయిందట You are crossing your limit. ఒక రెస్పెక్టబుల్ ఎస్ఐ ని పట్టుకొని చెయ్యి లేపినందుకు తాట తీస్తా. మా ఆవిడ లేచిపోయిందని నేను కంప్లైంట్ ఇవ్వాలండి. నేను కంప్లైంట్ ఇవ్వలేదు కదా. This is the Sumoto. Sumoto కేసా? Yes, you come with me, my police station. ఎవడరా నా పిల్లని లేచిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు? ఎవడరా కంప్లైంట్ ఇచ్చింది? మాట్లాడరా? మిస్టర్ చంటి గారు ప్లీజ్ కమ్. నాన్న పాలు పోయి ఎందుకు ఇచ్చారా కంప్లైంట్? ఇంటి పక్కన ఉంటున్నాను, ఆ మాత్రం హెల్ప్ చేయొద్దా సార్? మీ ఆవిడ లేచిపోతే ఆ మాత్రం కంప్లైంట్ ఇవ్వాలి కదా సార్? బాధ్యతల పురుషుని వీళ్ళందరూ ఎవర్రా? మీ ఆవిడ లేచిపోయిందని చెప్పారా? భాస్కర్ రావు ఆవిడ లేచిపోయింది తిరిగి రావాలని తిరుపతిలో గుండె గీసుకుని వచ్చాను. ఇదిగో ప్రసాదం. మీ ఆవిడ పేరు చెప్పండి. భారతి సార్. పార్వతి. ఏ రంగు చీర కట్టుకొని వెళ్ళారు? యాక్చువల్ గా వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ సారీ సార్. మోల్స్ ఉన్నాయా? పుట్టు మచ్చలు? యాక్చువల్ గా పుట్టు ఇక్కడ ఉంది సార్. పుట్టు మచ్చ రెడ్ నెక్ రైట్ హ్యాండ్ ఇక్కడ ఉంది సార్. ఎనీ మోర్ మోల్స్? భాస్కర్ గారు ఇక్కడ ఉంది కదండి. నువ్వు కాఫీ తాగడానికి వచ్చావు, నా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి వచ్చావు? అరే ఏదో కామన్ గా వస్తే క్యాజువల్ గా కనబడింది, అవే గుర్తు పెట్టుకుని చెప్పింది. మిస్టర్ భాస్కర్ రావు, నువ్వు ఎలాగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు? ఇస్తా అవునంతకి. మీరెవరు? నేను వాళ్ళ ఇంటి పక్కన ఉంటా సార్, నైబర్. వావ్, నైస్, ఇంట్రెస్టింగ్. ఆ ఎంతకి హైట్ ఎంత మీ ఆవిడ? 5.8 సార్. డీటెయిల్స్ బాగా కలెక్ట్ చేశాడు. వెయిట్, ఒక 68 కేజీస్ ఉంటుంది సార్. నక్కర్లేదు. ఇంతకి ఆమె వెళ్ళేటప్పుడు క్యాబ్ లో వెళ్ళిందా టాక్సీలో వెళ్ళిందా? క్యాబ్ లోనే వెళ్ళింది సార్. ఇఫ్ యు డోంట్ మైండ్, 0222 సార్ నెంబర్. వాళ్ళ ఆవిడ మీకు దొరికితే మాత్రం కంపల్సరీగా మాకు ఇన్ఫార్మ్ చేయండి సార్. దొరకపోతే దొరకపోయింది, ఫీల్ అయితే నేను ఫీల్ అవ్వాలి. నీకేంటి బాధ? సిగ్గులు ఎదురా నీకు? మనిషి కాదు, ఒక అపార్ట్మెంట్ లో ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుని ఒక బాధ్యతల మగాడి వేలా? ఇంతమంది బాధ్యతల మగాడి ముందు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా? బాధ్యత లేని మగాడా? మీరు ఖచ్చితంగా వాళ్ళ ఆవిడ పట్టుకుంటారా? అయ్యా నీకెందుకు? మా ఆవిడ నేను చూసుకుంటా, చట్టం పని తను చేసుకుంటది కదా. విత్ యువర్ పర్మిషన్ భాస్కర్. మంతోషన్ ఫ్యామిలీ ఏమైనా అడ్జస్ట్ చేస్తామండి. నాకు ఆల్రెడీ బీపీ 160 వెళ్ళింది. ఓకే ఓకే ఓకే, లెట్స్ మూవ్ లెట్స్ మూవ్. ఈ టైంలో కనీసం టీవీ అయినా చూడాలి. మార్నింగ్ నేను కాఫీ కోసం వెళ్ళాను సార్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్, వాళ్ళ ఆవిడ మాత్రం లేచిపోయి నా కళ్ళతో నేను చూశాను. దేవుడా. ఓకే, ఇప్పుడు మనతో పాటు ఎస్ఐ అప్పారావు గారు కూడా ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. దిస్ ఇస్ ఎస్ఐ దారి తాతారావు. ఓకే సార్. ఇప్పుడు భాస్కర్ రావు గారు ఎంత కిరాతకుడు, ఆయన ముఖం చూస్తే మీరు ఈజీగా చెప్పేయచ్చు ఆయన ఒక సాడిస్ట్, ఒక సైకో, ఒక యదవారని ఈజీగా చెప్పేయచ్చు. ఏ, నేను మనసులో మాటలు చెప్తే ఎట్లా నరేష్? భార్యని చాలా క్రూరంగా శాడిజంగా చేశాడని నా రిపోర్ట్ లో కూడా ముందు ముందు తెలుస్తూనే ఉంది. చండి గారు, ఒక విషయం అడుగుతాను, వాళ్ళ ఇంట్లో ఏమైనా శబ్దాలు వినిపిస్తున్నాయా? గిన్నెల శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి సార్. గిన్నెల శబ్దాలు అంటే కొట్టుకుంటూ ఉంటే మధ్యలో అమ్మ అయ్యా అని కూడా వినబడింది సార్. అంటే పుట్టినప్పుడే మనం సాధారణంగా అమ్మ అయ్యా అంటాము, దాని తర్వాత మొగుడు కొట్టినప్పుడే అంటాము అమ్మ అయ్యా అని. అంటే ఈ విషయానికి వస్తే ఖచ్చితంగా భాస్కర్ రావు తన భార్యని హింసించాలని మీ ఉద్దేశమా? మీరు న్యూస్ రీడరా? కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత మన స్టూడియోకి భాస్కర్ రావు గారు రాబోతున్నారంట, అప్పటి వరకు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మనతో పాటు ప్రముఖ సెలబ్రిటీ సార్ నాగబాబు గారు, భాస్కర్ రావు తన భార్యని నానా హింసలు పెట్టి టార్చర్ పెట్టాడు, అందుకే తన భార్య లేచిపోయింది, దీని గురించి మీ ఉద్దేశం ఏంటి? ఎక్కువ పక్కింటి చంటి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవటం వల్ల భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయి. అదే అదే సార్, నేను కాఫీ కాఫీ కదా అడిగింది. అంటే సాధారణంగా ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే కాఫీ అడగడంలో అందులో తప్పేమి లేదని నాకు అనిపిస్తుంది నాగబాబు గారు. మరి డే టైం కాఫీ కొస్తున్నాను అంటే ఇంకా నైట్ టైమ్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఏంటో తెలియట్లేదు. వేరే సెలబ్రిటీని అడగండి, వేరే సెలబ్రిటీని అడగండి. ఓకే ఓకే నాగబాబు గారు, థాంక్యూ థాంక్యూ. ఇప్పుడు మనతో పాటు ఇంకొక సెలబ్రిటీ రోజా గారు, ఆమె మాటల్లో కూడా తెలుసుకుందాం. ఆ పర్సనాలిటీ చూసారు కదా, మొత్తం యూనిట్ కావాల్సిందంతా తినేసి ఎలా తయారయ్యాడో. ఖచ్చితంగా కొట్టుంటాడండి.
వెన్నుపోటు పొడిచినా సరే చెప్పదలుచుకున్నావా? నేను చివరిగా ఒక్కొక్క మాట చెప్తున్నా. చెప్పు. ఇన్ని రోజులు మా ఆవిడ అలిగి వెళ్ళిపోయిందంటే ఆవిడ నమ్మలేదు. నేను చెప్తున్నాను రా, నా నోట చెప్తున్నాను. నా పిల్లలు లేచిపోయింది, నా పిల్లలు లేచిపోయింది. ఏం పీకుతారు పీక్? అది చూసారా సార్? ఏమన్నారు? చూసి ఏ మాట అన్నా, ఏ మాట అన్నా. ముద్దుగా గొడవ పడి పుట్టింటికి వెళ్తే నా బ్రతుకుని బజార్ చేస్తారా? చూస్తున్నారే, ఇప్పుడు దాకా నా బ్రతుకుని బజార్ చేసావు, ఇంకా ఏం చూడబట్టావు? ఇంకా నీకు కాపరి చేయలేదు, ఇంకా మన కోర్టులో కలుసుకుందాం. అయ్యో చెంటి గారు, ఆశీర్వాదం తీసుకుంటావంటే ఓకే. ఏం పని? చెంటి గారు, కోర్టులోనే కలుసుకుంటామండి. ఆ విషయం నాకు చెప్పాలి, ఆడికి చెప్తావంటే మీరు నాకు మద్దతు ఇవ్వాలి. ఆడు మద్దతు ఇవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది. శాంతి గారు, మీరు 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 ఎందుకు భయపడుతున్నారు? పెచ్చారి, నేను ఉన్నాను. ఎస్ఐ దాడి తాతారావుతో పెట్టుకుంటున్నావు. ఇది ఇవాల్టి న్యూస్, మళ్ళీ తిరిగి కలుసుకుందాం. ఓకే టాటా.